హాయ్ వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఒక స్పెషల్ అకేషన్, అది ఏంటంటే మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్. ఈరోజు మార్నింగ్ నుంచి చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా క్లౌడీగా, చాలా కూల్గా ఉంది మాకు క్లైమేట్. సో ఇక్కడ మాకు ఎలా ఉంది, వర్షం వస్తుందని మేము అనుకుంటున్నాము, కానీ చూడాలి. కానీ ఫుల్ క్లౌడీగా చాలా బాగుంది, మార్నింగ్ నుంచి ఇలాగే ఉంది. సో ఈరోజు నేను హెన్నా గురించి చెప్తున్నాను. హెన్నా 30 డేస్ వాడితే ఖచ్చితంగా మన హెయిర్ అనేది బ్లాక్ అవుతుందా అని చాలామందికి డౌట్ ఉంది. కానీ మనం రెగ్యులర్గా వాడితేనే మనకి అది రిజల్ట్ అనేది ఉంటుంది. సో నేను హెన్నా పేస్ట్ ఎలా కలపాలి చూపిస్తాను. సో నేను తీసుకున్న హెన్నా ఇదేండి, కెమికల్ ఫ్రీ 100%. సో హెన్నా వల్ల మనకి ఏంటంటే హెల్దీ హెయిర్, గ్లోయింగ్ హెయిర్, నెక్స్ట్ షైనింగ్గా ఉంటుంది. సో దీన్ని నేను వీక్లీ వన్స్ నేను ఖచ్చితంగా వాడతాను, నేను మా పాప. సో ఇది ఏంటంటే కెమికల్ ఫ్రీ న్యాచురల్ హెన్నా మిక్స్. సో ఇది మనకి పౌడర్లో ఉండే న్యూట్రిషన్స్ వల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది బాగా ఉంటుంది, చుండ్రు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. కప్పులో ఇద్దరికి సరిపడే పౌడర్ తీసుకున్నాను, లెమన్ హాఫ్ లెమన్ కర్డ్, 2 స్పూన్స్ కర్డ్ తీసుకున్నాను. కర్డ్ వల్ల మనకి ఏంటంటే కొంచెం జుట్టు అనేది, స్కల్ అనేది కొంచెం తేమగా ఉంటుంది. నెక్స్ట్ లెమన్ ఏంటంటే చుండ్రు తగ్గిస్తుంది. నేను ఒక 20 మినిట్స్ ముందు రైస్ అనేది నానబెట్టాను, ఆ రైస్ వాటర్ అనేది నేను కలుపుతున్నాను. మామూలుగా మనమైతే హెన్నా కలిపేటప్పుడు మామూలు వాటర్ కానీ లేదంటే వామ్ వాటర్ కానీ కలుపుతాము, కానీ నేను రైస్ వాటర్ కలుపుతున్నానండి. ఎందుకంటే రైస్ వాటర్ మనకి చాలా హెల్దీ హెయిర్ అనేది ఉంటుంది దానివల్ల. సో దీంట్లో ఉండే విటమిన్స్ వల్ల మనకి హెయిర్ అనేది బాగా గ్రోత్ ఉంటుంది. సో నేను కొంచెం కొంచెంగా కలుపుతూ పేస్ట్ చేస్తున్నాను. మనకి న్యాచురల్ హెన్నా వల్ల మనకి హెయిర్ డ్రై, డాండ్రఫ్, నెక్స్ట్ చిగుర్లు చిట్లు పోవడం, నెక్స్ట్ ఇచ్చెస్ అన్నీ తగ్గుతాయి. సో మనకి రెగ్యులర్గా వాడితేనే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది అండి, కానీ అప్పుడప్పుడు వాడితే మాత్రం ఏం తెలియదు. సో నేను ఈ పాయలు పాయలుగా తీసి నేను పెట్టుకోవాలండి. మనం కొంతమంది ఏంటి పైన పైన పెట్టుకుంటాము, కానీ అలా పెట్టుకోకూడదు, దానివల్ల యూజ్ ఏముండదు. పాయలు పాయలుగా తీసి మనం లేయర్ లేయర్గా మనం లోపలికల్లా పెట్టాలి. ఎందుకంటే మనకి హెయిర్ అనేది బేస్ అక్కడి నుంచే కాబట్టి లేయర్ లేయర్గా తీయాలి. పైన మాత్రం మనం రాసిన వేస్ట్. సో లోపలికి ఇంకీ వరకు మనం రాయాలి. రాసి ఒక 1 అవర్ మనం అలా పెట్టుకొని 1 అవర్ తర్వాత మనం హెడ్ బాత్ చేయాలి. రిజల్ట్ ఉండాలంటే మనం హెడ్ బాత్ చేసాక పెట్టుకుంటే ఇంకా మంచిది, ఎందుకంటే అప్పుడు మనం షాంపూ అనేది యూజ్ చేయము. సో ఆయిల్ రాసాక అప్లై చేస్తే మాత్రం ఖచ్చితంగా మనం షాంపూ అనేది యూజ్ చేయాలి. షాంపూ ఎక్కువ యూజ్ చేసినా మనకి ఆ కలర్ అనేది వెంటనే పోతుంది. సో హెడ్ బాత్ చేసిన తర్వాతే మనం పెట్టుకోవాలి, దానివల్ల గుడ్ మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ ఇట్, షేర్ ఇట్, ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.